మైనార్టీ బాలికను చిత్రహింసలకు హింసలకు గురి చేస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ కనీసం పరామర్శించలేదని అఖిలపక్ష నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు బాలికను చిత్రహింసలకు హింసలకు గురి చేసిన విషయం ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషాకు తెలియదా అని ప్రశ్నించారు బాలికపై వేధింపులకు పాల్పడిన న్యాయవాద దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పూర్వంలో శిశు సంక్షేమ మంత్రి ఉష గారు ఉండారు అమ్మా నిన్ను శిశు సంక్షేమ మంత్రిగా నియమించింది ప్రభుత్వము ఆడ జరిగిండేది ఆ బాలిక మైనర్ బాలిక నీ బాధ్యత నువ్వు ఎక్కడ పోయినావో మాకు దూరం కూడా కనపడడం లేదు అదే కాకుండా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇదే అనంతపూర్లో రెస్టారెంట్ ఓపెనింగ్ అంటే హంగామా ద్వారా సెక్యూరిటీ ద్వారా వచ్చి రెస్టారెంట్ ఓపెన్ చేసిపోయినావు నీకు కనీసము నువ్వు మైనార్టీ ముస్లిం మైనార్ బాలక పైన ఈ అఘాత్యం జరిగితే నువ్వు ఒక స్టేట్మెంట్ కూడా ఈ పరిస్థితి ఉంది ఇక్కడ ఏ రాజకీయ లబ్ధి కోసమో ఏ రాజకీయ పార్టీల కోసమో మేము ఇక్కడ చేయటం లేదు అన్యాయం జరిగినటువంటి అమ్మాయి కోసం న్యాయం జరగాలనే దాని తరఫున పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి అదేవిధంగా ప్రభుత్వండిక ఆ అమ్మాయిని ఆదుకోవాలి ఈ పీపీలను ఇద్దరిని కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షిస్తూ వాళ్ళ పీపీలను తొలగించాలి పీపీ నుంచి తొలగించాలి డిగ్రీ పట్టాలను రద్దు చేయాలని మేమందరం అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం